బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ఫలితాలు వచ్చి సరిగ్గా 10 రోజులు కూడా కాలేదు, కానీ కడప జిల్లాలో కార్పొరేటర్లలో టెన్షన్ మొదలైంది. గత 5 ఏళ్లు వైసీపీ అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడ్డ కొందరు వైసీపీ కార్పొరేటర్లు ఇప్పుడు పార్టీ మారేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. అధికారం లేకపోతే తమ సినిమా క్లోజ్ అవుతుందని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. 10 రోజులు తిరక్కముందే అధికారం కోల్పోయి నీటిలో నుంచి ఒడ్డున పడ్డ చేపపిల్లల్లా విలవిల్లాడిపోతున్నారట. దీనంతటికీ కారణం 5 ఏళ్ల పాలనలో తాము సాగించిన భూ కబ్జాలు, దౌర్జన్యాలు, దాష్టికాలన్నీ ఎక్కడ మెడకు చుట్టుకుంటాయోనన్న భయం మరికొందరిలో వేధిస్తోంది. అందుకే కూటమి పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఆదివారం రాత్రి కడప టౌన్లోని ద్వారకానగర్లో వైసీపీ శ్రేణులు విందు పార్టీ చేసుకోవడం చర్చగా మారింది. ఓ దేవస్థాన మాజీ బోర్డు మెంబర్ నిర్వహించిన విందు రాజకీయానికి 20 మంది హిందూ కార్పొరేటర్లు హాజరు కావడం పెద్ద దుమారానికి కారణమవుతోంది. ఒకేసారి గంపగుత్తగా ఈ కార్పొరేటర్లు బీజేపీ గూటికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం వైసీపీ పాలిటిక్స్ లో దడ పుట్టిస్తోంది. కడప జిల్లాలో 5 ఏళ్ల జగన్ పాలనలో కొందరు కార్పొరేటర్లు ఇష్టారాజ్యంగా భూ కబ్జాలు, దందాలు చేశారు. వాగులు, వంకలు, చెరువు తట్టు భూములు, కేసీ కెనాల్, బుగ్గవంక, తెలుగు గంగ ఆఫీసుకు సంబంధించిన భూములు ఇలా ఇష్టారాజ్యంగా కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ముఖ్యంగా కార్పొరేషన్లో నెంబర్ 2గా చలామణి అవుతున్న ఓ కార్పొరేటరు భారీ ఎత్తున భూ కబ్జాలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరుడుగా ముద్రపడ్డారు. ఆయన తీరుపై సొంత పార్టీలోనే విమర్శలున్నాయి. అయితే అధికార మార్పిడితో భూ కబ్జాల వ్యవహారం వెలుగులోకొచ్చి ఇబ్బందులు పడతామని భావించిన ఆయనతో పాటు మరికొందరు టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, ఎన్నికలు వచ్చి సరిగ్గా 10 రోజులు కూడా కావట్లేదు, కానీ కడప జిల్లాలో కార్పొరేటర్లంతా గంపగుత్తగా ఎన్డీఏ కూటమికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేఖ, ఎన్నికలు జరిగి దాదాపు 10 రోజులు గడుస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో కడప జిల్లా సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఘోర పరాజయం ఎదురు చూసిన జగన్మోహన్ రెడ్డి అయితే మరోసారి పెద్ద దెబ్బ ఎదురయ్యేటట్టు కనిపిస్తుంది. అయితే కడప కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లుగా వైసీపీ కొంతమంది 20 మంది దాదాపు కార్పొరేటర్లుగా ఉన్నారు. ఆ 20 మంది గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అధికంగా అవినీతికి పాల్పడినట్లు, అలాగే భూ కబ్జాలకు పాల్పడినట్టు కడప చుట్టూ ఉన్న దాదాపు 1500 ఎకరాలు పైచిలకు ప్రభుత్వ భూములు కావచ్చు, అలాగే ప్రైవేట్ ఆస్తులు కావచ్చు కబ్జా చేసిన వైనం అయితే మనకు వెలుగులోకి వచ్చిన వైనం కనిపిస్తుంది రేఖ. అయితే మరోవైపు గత 20 మంది దాదాపు 20 మంది కార్పొరేటర్లతో ఒక కార్పొరేటర్ వీళ్ళని నాయకుడుగా ప్రవర్తిస్తూ ఒక నాయకుడి దగ్గర గత ఆదివారం రాత్రి రాజకీయ విందులో పాల్గొన్నట్లు తెలుస్తుంది రేఖ. అయితే ఈ రాజకీయ విందులో వైసీపీ ఘోర పరాజయానికి గురైంది. అయితే ఈ వైసీపీ పార్టీలను కొనసాగితే మనకు ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందనే కోణంలో వేరే పార్టీకి అధికార పార్టీలోకి చేరాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ వైపు మగ్గు చూపడంతో అయితే ఇక్కడ కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన మాధవిరెడ్డి వాళ్ళని దగ్గరికి రానికపోవడంతో అక్కడ నో ఎంట్రీ బోర్డు పడడంతో మరోవైపు బీజేపీ పార్టీలో చేరేదానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇంత అవినీతికి పాల్పడిన కార్పొరేటర్లు, ఉమ్మడి కూటమి నేతలు కూటమి పార్టీలకి వీళ్ళని ఆహ్వానిస్తే ఈ బ్యాడ్ నేమ్ ఎలా ఉంటుంది అనే కోణంలో కూడా కూటమి నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.